अवर चैनल एमना सोल्ड साओ पाउलो ट्रिप लो डे टू अन्ट ఇక్కడ అందరూ కూడా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసారు. నేనైతే ఇప్పుడే వస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఇక్కడ. ఇప్పుడు మనమైతే శాండ్విచ్ తినాలి. సో ఇక్కడ మన ఆకాష్ ఇప్పుడు మనకి శాండ్విచ్ ఇక్కడ మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాడు. ఈలోపు ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చింది, చీజ్ శాండ్విచ్ ఇచ్చారంట దానికి, తను తినదంట అది, అది నన్ను తినమంటుంది, తను ఇది తింటా అంది, సరే అని చెప్పాను. ఇంకా ఇక్కడ మేము శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో మీరు చూడవచ్చు. ఇదిగోండి 2 మినిట్స్ లో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ ఇది. ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఈరోజు యాక్టివిటీ ఏంటో చెప్పలేదు కదా. ఈరోజు అయితే మనం ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాము మార్నింగ్. ఈవినింగ్ ఇంకా మనం న్యూ ఇయర్ పార్టీకి వెళ్తాము. ఆ వీడియో ఇందులో కవర్ అవుతుందో లేదో అన్నది చూడాలి లెంత్ బట్టి. ఇప్పుడైతే ఈరోజు డిసెంబర్ 31st. బ్రెజిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రైన్ చూసాము, అది కూడా సావు పౌలోలో. ఈ ట్రైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇది మెట్రోనా కాదా అని అలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. వచ్చేసాము మనం ట్రెక్కింగ్ చేసే స్పాట్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ పక్కన కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు. అంటే మాకైతే ఇవి అయితే ఎక్కువ దొరకవు, ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ చూసాము రిటర్న్ టైంలో అయితే తాగాల్సిందే అనుకున్నాము. అయితే ఇప్పుడు షుగర్ క్యాండీ కనిపించింది, ఇవైతే కొనుక్కుని వెళ్తున్నాము పీచ్ మిఠాయి. ఇక్కడ ఈరోజు ఎండ అయితే బాగా ఉంది, కానీ ఇప్పుడు ఈ ఎండలోనే మనం ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడైతే మార్నింగ్ కాబట్టి అందరూ వాకింగ్కి వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే ప్లాస్టిక్ ఫ్లాస్. మాకు ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ పాయింట్ కనిపించలేదు, అందుకే పార్క్ అంతా కూడా అలా రౌండ్ వేసాము. చుట్టూ తిరిగాక ఇదైతే కనిపించింది ఎంట్రీ పాయింట్. ఇక్కడ మ్యాప్ ఉంది, ఇంకా మ్యాప్ను చూసుకుని అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అడిగారు. ట్రెక్కింగ్కి మనం ముందే టికెట్స్ తీసుకుని వచ్చాము. ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ నుంచి మనకి సావు పావులో వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అని చెప్పారు. సో అది చూడడం కోసం అని చెప్పి తీసుకున్నాము. ఈ ట్రెక్కింగ్ 3 గంటల్లో అయిపోతుందని చెప్పారు, అందుకని చెప్పి చిన్నదే అని స్టార్ట్ చేశాము. కానీ మేము కంప్లీట్ చేసేటప్పటికి ఎంత టైం అయిందో చూడండి. ఈ ప్లేస్ అయితే మరీ అడవిలాగా అయితే లేదు, కానీ కొంచెం మంచిగానే ఉంది. అంటే డైరెక్షన్స్ అవన్నీ నీట్గా పెట్టారు కాబట్టి అవి చూసుకుని అలా వెళ్తున్నాము. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇదిగోండి బాయ్స్ వచ్చి ఇలా చేస్తారు. ఇది ఇలా ఉంటుంది మరి ఫ్రెండ్స్తో ఉంటే. ఇంకా వీళ్ళైతే మమ్మల్ని ఫొటోస్ తీసుకొని ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళకి రన్నింగ్ రేస్ అని చెప్పి పెట్టాము. ఇంకా వీళ్ళు అటు పరిగెత్తగానే మేమైతే ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వ్యూ పాయింట్కి ఇక్కడ షార్ట్ కట్ ఉంది, 20 మినిట్స్లో అయితే రీచ్ అవుతామన్నారు. సరే అని చెప్పి ఇంకా వెళ్తున్నాము. అంటే ఫస్ట్లో అయితే మేము ఈ రూట్ అయితే చూస్ చేసుకోవడానికి వద్దని చెప్పాము, ఎందుకంటే మనం ఫ్లోరిపా వెళ్ళినప్పుడు అలానే తప్పిపోయాం కదా. సో ఎందుకు రిస్క్ డైరెక్ట్గానే వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ 20 మినిట్స్లో కనుక మనం బయటికి రాకపోతే వచ్చిన ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామన్నారు. ఇంకా సరే అని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు బాయ్స్ ఏమో పాము వచ్చింది అని చెప్పి ప్రాంక్ చేశారు. ఇంకా భయ కానీ ఇక్కడైతే అక్కడక్కడ అలా బోర్డ్స్ పెట్టి ఉంచారు, పాములు కూడా ఉన్నాయి అని చెప్పి అడవిలో. సో అందుకని చెప్పి మేము వాళ్ళు చెప్పగానే నిజమే అనేసుకున్నాము. ఇక్కడ వీళ్ళేమో విన్యాసాలు చేస్తున్నారు.
ఇంకా అలా ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్నాము. కొంచెం టైం అయితే అలా అయిపోయింది, 2 అవర్స్ అనుకుంటా ఆల్మోస్ట్ ఇక్కడే అయిపోయింది. ఇంకా మళ్ళీ మేమైతే ఇక్కడ ఫోటోషూట్ స్టార్ట్ చేసాము గర్ల్స్కి. బాయ్స్ అయితే బిజీగా ఉన్నారు, ఆ కర్రలతో ఆడుకుంటున్నారు వాళ్ళైతే. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి తిప్పల हेलो गाइस, चैनल टू माय वेलकम, चैनल टू माय वेलकम. हेलो गाइस, वेलकम टू माय चैनल, चैनल टू माय वेलकम. सब्सक्राइब. పేరంటే నీ బ్లాగ్స్ కి ఎండ్ నోట్ ఇస్తాము అని చెప్పి కెమెరా ఆన్ చేయమన్నారు. ఆన్ చేసాక అలా గాలు గాలు చేసి పెట్టి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఇంకా నడవడానికి అయితే ఎనర్జీ అయిపోయింది. తిన్నదేమో శాండ్విచ్, ఇక్కడేమో ట్రెక్కింగ్ చేపిస్తున్నారు. ట్రెక్కింగ్ లేకుండా అయితే మా ట్రిప్స్ అయితే అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ టైం మాత్రం ట్రెక్కింగ్ లేనిది మేము చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళందరూ రిటర్న్ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ హ్యాపీ ఫేసెస్తో వస్తున్నారు. మేమైతే ఇంకా అలానే మాల్ మార్చుకుని వెళ్తున్నాము. ఇంకెంత దూరం వెళ్ళాలిరా బాబు. ఇక్కడ మళ్ళీ మేము వచ్చింది ఒక ట్రెక్కింగ్ పాయింట్, ఒక వ్యూ పాయింట్ చూడడానికి. అందులో మళ్ళీ వేరే వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారు బాయ్స్, మేమైతే ఇంకా నడవలేమని చెప్పి అక్కడే కూర్చుని పోయాము. మేము ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా రెస్టారెంట్ వెతకడానికి వెళ్తున్నాము. ఇంకా దారిలో అయితే మాకు ఈ ప్లేస్ కనిపించింది, బాగుంది అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుందామని ఇంక ఇటు వచ్చాము. ఇంకా మాకైతే ఇక్కడ రెస్టారెంట్ అయితే దొరకలేదు. అక్కడ మంచిగా వీడియోస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు వ్యూ పాయింట్ ఎక్కడ అన్నది కనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే సావో పౌలో సిటీ అంతా కూడా కనిపిస్తుంది. చూడండి, నేచర్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఈ ట్రెక్ అయితే మాకు 3 అవర్స్లో అయితే అవ్వలేదు, సాయంత్రం అయిపోయింది ఇక్కడే టైము. లంచ్ అయితే స్కిప్ ఇంకా. ఇంకా ఈ వ్యూ పాయింట్ పక్కనే కొంచెం చిన్నగా రెస్టారెంట్ లాగా ఉంది, అసలు కనిపించదు ఇదైతే జనాలకి. అలా ఉంది ఒక మూలన. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మాకైతే బిస్కెట్స్ దొరికాయి. సరే అని చెప్పి ఇంకా బిస్కెట్స్ వాటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏమైందంటే రిటర్న్ టైంలో నిజంగానే పాము కనిపించింది. ఇంకా ఒక్కరి పరిచయం మేమైతే, ఇంకా అక్కడ జనాలు కూడా ఎవరు లేరు. సో మేమైతే ఇంకా మళ్ళీ జాగ్రత్తగా అలా చూసుకుంటూ వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ మన డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చాక అందరూ కూడా ఇంకా ఫుడ్ మీదే పడ్డారు, ఎందుకంటే అందరికీ చాలా ఆకలిగా ఉంది. ఎయిర్బిఎన్బి వాళ్ళు మనకి కిచెన్ ఇచ్చారు. ఇక్కడైతే మన ఫుడ్ ఏం దొరకలేదు, ఇంకా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. మ్యాగీ, ఇంకా మిక్సర్, ఫిల్టర్ కాఫీ, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇవే ఇప్పుడు మన ఫుడ్. ఇవి తినేసి ఇంకా మనం న్యూ ఇయర్ పార్టీకి అయితే వెళ్ళాలి. ఇంకా ఫుడ్ అయితే ఏమి లేదు. మేము అనుకున్నాము ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి తెచ్చుకుందాం కొన్ని కావాల్సినవి అనుకున్నాము. కానీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. ఇంకా ఇవైతే ఇన్స్టెంట్ పాప్కార్న్, ఈ ప్యాకెట్ ఇలా క్లోజ్డ్ ఉంటుంది. ప్యాకెట్ ప్యాకెట్ మనం ఓవెన్లో పెట్టేస్తే అవే పాప్కార్న్ అయిపోతాయి, 3 మినిట్స్ ఉంటే చాలు. ఇంకా ఈ స్నాక్స్ తినేసి మేమైతే రెడీ అయిపోతున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళబోతున్నాము. అవినీత పాలిస్తా అని అదొక ఫేమస్ ప్లేస్ అనమాట, అది ఎక్స్ప్లోర్.